జిల్లాలోని పేద ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలనే సదుద్దేశంతో జిల్లా ప్రధాన ఆసుపత్రిలో అత్యాధునిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ పేర్కొన్నారు. శుక్రవారం ప్రధాన ఆసుపత్రిని జిల్లా పరిషత్ అధ్యక్షురాలు, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ నేలకొండ అరుణతో కలిసి సందర్శించారు. ముందుగా సుమారు 40 లక్షల రూపాయలతో రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన 6,000 లీటర్ల సామర్థ్యంతో నిర్మించిన ప్రత్యేక లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకును పరిశీలించారు. అనంతరం ఆసుపత్రి బిల్డింగ్ పైన కోవిడ్ పేషెంట్ల కోసం నూతనంగా 40 లక్షల నిధులతో నిర్మిస్తున్న 50 పడకల ప్రత్యేక ఫ్యాబ్రికేటెడ్ షెడ్ను పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ అదనంగా మరో 5 డయాలసిస్ యూనిట్లను 50 లక్షల రూపాయలతో ఏర్పాటు చేశామని తెలిపారు. జెడ్పీ చైర్మన్ ఎన్ అరుణ మాట్లాడుతూ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన నూతన ట్యాంకు, కోవిడ్ బెడ్ షెడ్ తదితర వాటిని త్వరలో ఐటీ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కె తారక రామారావు చేతుల మీదుగా ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ సందర్శనలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మురళీధర్రావు, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.